అలంకారం మరి ప్రార్థన, ప్రార్థన గీతం మరి టెన్త్ క్లాస్ విద్యార్థులు గణేష్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ నందిగామ గారిని కూడా వేదిక పైన, ఎక్స్ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ గారు, ఉపాధ్యాయులు సన్మానించారు నాగమణి మేడం గారు. అలాసిని కోరుతున్నాం. ఇక్కడ చూడండి మేడం కూడా టీచర్ సన్మానిస్తున్నారు. టీచర్ క్లాప్స్ 1 2 3. సిడిపిఓ మేడం గారు కూడా సన్మానించడం జరిగింది. ఈ అన్నప్రాసన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు సంధ్య గారి, కవిత గారి, మరి నజరీ గారి, మరి వారి పిల్లలకు చేయిస్తున్న అదృష్టంగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా, గ్రామస్తులు కూడా చాలా అదృష్టంగా, మా పాఠశాల తరఫున కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు సార్. ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకసారి అందరూ గట్టిగా టీచర్ క్లాస్ మరి ఒకసారి. మేడం మీరు పక్క ధరండి మేడం కొంచెం. తల్లిపాల దినోత్సవాలు, వారోత్సవాలు మనం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం చూసినట్టయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన ఒక సర్వే ప్రకారంగా గ్రామీణలో కానీ పట్టణాల్లో కానీ వేరే వేరే ఉద్దేశాలతో అది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దానికోసం ఏం చేశారంటే వాళ్ళ సర్వే ప్రకారంగా దీనికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి, చేసి తల్లికి బిడ్డకు ఉపయోగపడే ఈ తల్లి వారోత్సవాలను జరపాలనే ఉద్దేశంతో ఒక దినం కాకుండా ఈ రెండు స్పాట్లనే పెట్టుకున్నాం ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్. ఇంకా వేరే ఏ విలేజ్ లా సహకరించారు దానికి నాగమణి మేడం గారు చాలా సపోర్ట్ చేశారు ప్రోగ్రామ్స్ కి కానీ ఇదేదానికి కానీ. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి
మన ఎమ్మెల్యే శంకరయ్య గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ ఎంపీలకు, పత్రికా విలేకరులందరికీ, అలాగే జిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే లేడీస్ గురించి అవేర్నెస్ ప్రజలలో పెంచడం గురించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే ముందు ముందుకు వారి ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగుంటారు. కాబట్టి ఒక మహిళ ఆరోగ్యం అయితే చిన్న పుట్టినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు మహిళ దాంట్లోనే నడుస్తుంది ఇల్లు మొత్తం, గడవడం మొత్తం. ఆమె పిల్లలను చూసుకుంటారు కాబట్టి పిల్లలంతా బాగుంటారు. పెద్దగైన తర్వాత ఇంకా బాగా కావాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ స్టేజ్, అట్లా వాళ్ళ స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ అయిపోయేంత వరకు కూడా మహిళ ప్రాధాన్యత అన్నది ఒక జీవితంలో ముఖ్యంగా ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తల్లిపాల వారోత్సవాలనేది 7 రోజులు చేసుకోవడం మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటాము. ఇట్లాంటి దాని గురించి కూడా అవేర్నెస్ తేయడం చాలా బాగనిపిస్తుంది. ఇంతకుముందు అందరూ దీని గురించి చెప్పారు కాబట్టి ఇంకా మీకు చెప్పనవసరం లేదు. నేను ఇంకా సమయం కూడా అందరికి తక్కువ ఉంది, పిల్లలు కూడా లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం, అందరికీ అవసరం ఉన్న కార్యక్రమం. తల్లిపాల వారోత్సవం చాలా ముఖ్యమైన సందర్భం ఇది. మనమందరం కూడా తల్లిని, తల్లిపాల చాలా ముఖ్యంగా ఈరోజు బట్టి ఒక నాయుడు తల్లిని మించిన దైవం వల్ల ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తల్లి పిల్ల వల్ల నిరక్షరాస్యులు, తల్లి చదువుకుని తల్లులు ఎంతో మంది ఉంటారు కాబట్టి వారికి ఆరోగ్య శాఖ ద్వారా గాని, ఐసీడీఎస్ శాఖ ద్వారా గాని, ప్రజాప్రతినిధుల ద్వారా గాని ఒక మంచి వారోత్సవాలు అవేర్నెస్ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని కూడా వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గారు నిర్ణయించిన ఈ యొక్క వారం రోజులు వారోత్సవాలు జరపవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, సంబంధిత శాఖ ఐసీడీఎస్ మీద కూడా ఉంది. కాబట్టి ఇదొక మంచి కార్యక్రమం. తల్లిపాలు ప్రతి ఒక్కరం, తల్లికి ఈ ప్రపంచంలో ప్రథమ స్థానం ఉంది, భగవంతుడు కూడా తర్వాతనే గాని ప్రథమ స్థానం తల్లి. తల్లి జన్మనిచ్చిందంటే వాళ్ళ పాట రూపకంగా చెప్పారు, చాలా మంచిగా చెప్పింది అమృతమ్మ కూడా. తల్లి చాలా గొప్పది. తల్లి తన బిడ్డను జన్మనిచ్చేటప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు తట్టుకుంటుందంటే తల్లి అది దేనితోని పోల్చలేము. ఒక్కొక్కసారి ఆ తల్లి జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లికి పునర్జన్మ అవుతుంది, ఎన్ని కష్టాల నుంచి జన్మనిస్తుంది బిడ్డకు. ఆ బిడ్డ జన్మించిన ఒక్క నిమిషానికే ఆలోచన చేస్తుంటుంది నా బిడ్డ ఆకలికి రోధిస్తూ ఉంటుంది, కనీసం తన లోపల ఆ పాలు ప్రసన్నం కాకపోయినప్పటికీ ఇంకొక తల్లిదారనైనా ఆ బిడ్డకు పాలునిచ్చే కార్యక్రమం చేపడతారు. కాబట్టి తల్లి స్థానం చాలా గొప్పది. ఇవాళ రకరకాల విధంగా సమాజం మారింది కాబట్టి సమాజంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నది. తల్లి స్థానాన్ని చాలా దుర్మార్గంగా కూడా చూస్తూ ఉన్నారు కొందరు. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. పుట్టిన బిడ్డకు అన్ని విధాల పౌష్టికారం అందించాలి, వాళ్ళ లోపల ఒక వ్యాధి నిరోధక శక్తి పెంచాలి. కాబట్టి ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. ఇలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏవైతే రోగ నిరోధక శక్తి తట్టుకునే పౌష్టికారం ఏదైతే పిల్లలకి ఇవ్వాలో, తల్లికి ఇవ్వాలో ఆ కార్యక్రమం ఐసీడీఎస్ వల్ల జరుగుతూ ఉంది. ఇది నాకు తెలిసి కూడా నేను చిన్నప్పటి సందు కూడా చూస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలు చాలా స్పష్టంగా జరుగుతూ చూస్తారంటే వాళ్ళకి అనుమానం ఉన్నది. వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళ అనుమానం కాదు, ఇవాళ వాళ్ళ ఆనందానికి ఆకాశాన్ని అంటుతున్న వాళ్ళ ఆనందం. అవునా కదా హెడ్మాస్టర్ గారు? వాస్తవమేనా? నేను మాట్లాడే రెస్పాన్స్ గా ఉన్నారు. ఏ లీడర్ మొక్కవలసిన అవసరం లేదు, ఎవరిని మొక్కవలసిన అవసరం లేదు. అందుకే ఇవాళ రాష్ట్రం
ఒక దశ దిశ మారబోతుంది కాబట్టి ఆ రోజు ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చినాక వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి అటువంటి ఇబ్బందులు జరగొద్దని మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేనే ఎక్కువ ప్రయత్నం చేసి ఆయనను చాలా ఇబ్బందులు పెట్టినా ఎందుకంటే నేను చెప్పిన వాస్తవాలు చెప్పిన మనం దీంట్లో మాట సాయమే కొద్దిగా ఒక జీవోవే సడలింపే దీంట్లో మనకు ఫైనాన్స్ మ్యాటర్ దీంట్లో ఏమి రాదు మనం ప్రమోషన్లు ఇస్తే మనకేమి ఇబ్బంది కాదు మనం ట్రాన్స్ఫర్లు ట్రాన్స్పరెన్సీగా చేస్తారావు గారు 9 నెలల పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యండి కానీ 370 జీవో తెచ్చి ఆ రోజు టీచర్లను చాలా ఇబ్బంది పెడితే మళ్ళాసారి ప్రభుత్వమే కోల్పోయిందనా ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ గత 10 ఏళ్ళు ఏం జరిగిందో చాలా అవస్థపడ్డారన్న తల్లి ఒక తన బిడ్డొక తన భర్తకు తన వాళ్ళ కష్టాలు వర్ణాతీతం అని చెప్పడం జరిగింది కాబట్టి చాలా ఒక సబ్ కమిటీలు ఏర్పాటు చేసి లీగల్ కమిటీలను ఏర్పాటు చేసి ఎక్కడ యూనియన్లను కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఇవాళ రెడ్డిని ఏ విధంగా అయితే అత్తుకున్నారో ఏ విధంగా అయితే హృదయంలో పెట్టుకున్నారో రేపు రాబోయే కాలం ఆ విధంగానే రాబోతుంది. తప్పకుండా మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కూడా ఉండాలి. ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు వాస్తవాలు మాట్లాడతా లేరు. ఇవాళ డొంక తిరుగుడు సమాధానాలు డొంక తిరుగు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని తిప్పి కొట్టడానికి కూడా సమర్థుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ ఎక్కడ జంకడు ఎక్కడ తొనుకోడు కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని పురోగతి దిశకు తీసుకుపోతుండు అన్ని విధాల అభివృద్ధి కూడా తీసుకుపోతుండు కాబట్టి ఎంప్లాయీస్ కు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా అండగా ఉంటారు. విడతల వారుగా తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సన్వినియోగం చేసుకుంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిడిపో అక్కగారి